ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఫోర్జింగ్ ఆఫ్ మెటల్స్. ఫోర్జింగ్ నుంచి మనకి ఈ సెట్లో అప్ టు 3 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. అంటే ఒకసారి 2 మార్క్స్ కూడా ఇస్తున్నాడు. దీంట్లో మనకి ఫోర్జింగ్ బేసిక్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే మనకి ఫోర్జింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద కంట్రోల్డ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటల్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ షేప్ బై యూజింగ్ ప్రెజర్ ఆర్ ఇంపాక్ట్ బ్లోస్. ఇక్కడ మనకి బ్లోస్ అంటే మనకి హ్యామరింగ్ ద్వారా లేకపోతే అంటే కంప్రెసివ్ ఫోర్స్ని యూజ్ చేసి దాన్ని హ్యామరింగ్ ద్వారా అంటే ప్రెజర్ని యూజ్ చేసి మనకి ఒక డిటర్మైన్డ్ షేప్ని ప్రీ డిటర్మైన్డ్ షేప్ని మనం తీసుకొస్తాం అనమాట. ఇందులో మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనే ప్రాపర్టీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్లాస్టిసిటీ అనే ప్రాపర్టీ ద్వారా మనం ఫోర్జింగ్ టెక్నిక్స్ని బాగా యూజ్ చేస్తాం దీంట్లో. అంటే ఫోర్జింగ్లో మెయిన్ మనకు ప్లాస్టిసిటీ అనే ప్రాపర్టీ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో కంట్రోల్డ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటల్ ప్రీ డిటర్మైన్డ్ షేప్ బై యూజింగ్ ఇంపాక్ట్ బ్లోస్ ఆర్ ప్రెజర్ని ప్రెజర్ని ఇచ్చేసి మనకి ప్రీ డిటర్మైన్ షేప్ని తీసుకొస్తున్నాం. నెక్స్ట్ ఫోర్జిబిలిటీ అంటే ఏంటంటే మనకి ద రిలేటివ్ ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిఫామ్ అండర్ కంప్రెసివ్ లోడ్ వితౌట్ రప్చర్. ఇక్కడ మనకి మెటీరియల్ డిఫార్మ్ అవుతుంది అండర్ కంప్రెసివ్ లోడ్ వల్ల. కంప్రెసివ్ లోడ్ వల్ల మనకు మెటీరియల్ డిఫార్మ్ అవడాన్ని మనం ఫోర్జిబిలిటీ అంటాం అనమాట. నెక్స్ట్ ఇంట్రడక్షన్లో మనం ఫోర్జింగ్లో చూసుకున్నట్టయితే ఫోర్జింగ్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ మెటల్ యూజ్ఫుల్ షేప్. మనకి ఒక యూజ్ఫుల్ షేప్ వస్తుంది కదా, ఆ షేప్ అనేది మనకి హ్యామరింగ్ ద్వారా కానీ లేదంటే ప్రెసింగ్ ద్వారా వస్తుంది. హ్యామరింగ్ అంటే మనకి మాన్యువల్గా స్లెడ్జ్ హ్యామర్స్ యూజ్ చేసి చేయొచ్చు, లేదంటే మెకానికల్ హ్యామర్స్, లేదంటే న్యూమాటిక్ హ్యామర్స్ అంటే పవర్ హ్యామర్స్ని యూజ్ చేసి చేసుకోవచ్చు, లేదంటే ప్రెసెస్ హైడ్రాలిక్ ప్రెస్ కానీ న్యూమాటిక్ ప్రెస్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెసెస్ని యూజ్ చేసి కూడా మనం ఫోర్జింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది ఓల్డెస్ట్ టెక్నిక్. దీన్ని ఇదివరకు మనం ఏమనుకోవాలి అంటే మనకి బ్లాక్ స్మిత్ అంటాం అనమాట, బ్లాక్ స్మిత్ అనవచ్చు. దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనకి మోడర్న్గా ఇప్పుడు అంతా మెషినరీ మీద చేస్తున్నారు కాబట్టి మాన్యువల్గా అయితే మనకి లిమిటెడ్ అప్లికేషన్లో చేయగలుగుతాం, చాలా తక్కువ కాంపనెంట్స్, దాని యాక్యురసీ కూడా కరెక్ట్గా రాదు. ఇప్పుడంతా మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి దీని మోడర్న్ మెషినింగ్ టెక్నిక్స్ అంటే మనకి ఎక్కువగా ప్రెసెస్ లేకపోతే న్యూ మెకానికల్ ప్రెసెస్ కానీ లేకపోతే మెకానికల్ హ్యామర్స్, హైడ్రాలిక్ ప్రెస్ నీటిని యూజ్ చేసి మాస్ ప్రొడక్షన్లో కాంపనెంట్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇందులోనే మనకి ఫోర్జింగ్ ద్వారా బోల్ట్స్ నుంచి మనకి టర్బైన్ రోటర్ యొక్క రోటర్స్ దాకా మనకి దీంట్లో ఫోర్జింగ్ ద్వారానే చేస్తారనమాట. అంటే సైజ్ లిమిటేషన్స్ అంటూ ఉండవు, యూజ్ సైజెస్ని కూడా మనకి దీంట్లో చేయడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్స్ ఉంటాయి కదా, అవి క్లోజ్డ్ డై ఫోర్జింగ్ ద్వారా కూడా కనెక్టింగ్ రాడ్స్ని చేయడం జరుగుతుందంట. దీంట్లో ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ది 90% వర్క్స్ అన్నీ మనకి హార్డ్ వర్కింగ్లో జరుగుతాయి. హార్డ్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్ అని 2 కేటగిరీస్ ఉంటాయి మనకి. కోల్డ్ వర్కింగ్ అంటే బిలో రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్, జనరల్గా మనకు రూమ్ టెంపరేచర్ దగ్గర చేస్తారంట, షీట్ మెటల్ కానీ కోల్డ్ స్పిన్నింగ్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఆపరేషన్స్ అన్నీ. అలాగే హార్డ్ వర్కింగ్ అంటే ఎబవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గర మనకి హార్డ్ వర్కింగ్ చేస్తారంట. అంటే మనకి హీటెడ్ కాంపోనెంట్స్ని ప్లాస్టిక్ డిఫార్మేషన్ ద్వారా డెజర్ట్ ఆబ్జెక్ట్స్ని మనం తయారు చేస్తారంట. దీంట్లో చూసుకున్నట్టయితే ఫోర్జింగ్ ఈజ్ ఏ డిఫార్మేషన్ ప్రాసెస్ మెటీరియల్ త్రూ కంప్రెసివ్ స్ట్రెస్. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ కంప్రెసివ్ స్ట్రెస్ని యూజ్ చేసి మెటీరియల్ డిఫార్మేషన్ అనేది తీసుకొస్తుంది మనకు కావాల్సిన షేప్లో. ఇట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఐదర్ హాట్ ఆర్ కోల్డ్, కోల్డ్ కానీ హాట్ వర్కింగ్ కానీ చేస్తాము. నెక్స్ట్ ఫోర్జింగ్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ మెటల్ ఈజ్ హీటెడ్ షేప్డ్ బై ప్లాస్టిక్ డిఫార్మేషన్ బై సూటబ్లీ అప్లయింగ్ ద కంప్రెసివ్ ఫోర్స్. కంప్రెసివ్ ఫోర్స్ని యూజ్ చేసి మనకి ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది తీసుకొస్తున్నారు. దీంట్లో ప్రాసెస్ చూసుకున్నట్టయితే డ్రాయింగ్ అవుట్, డ్రాన్ అవుట్ అంటే ఇక్కడ డ్రాన్ అవుట్ అంటే లెంత్ ఇంక్రీజ్ చేయడం. డ్రాయింగ్లో మనకి లెంత్, డ్రాయింగ్ అవుట్లో మనకి లెంత్ని ఇంక్రీజ్ చేస్తాం. అప్సెట్టింగ్లో అయితే మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజ్ చేస్తాం, లెంత్ డిక్రీజ్ అవుతుంది అక్కడ. అంటే స్క్వీజ్డ్ ఇన్ క్లోజ్డ్ కంప్రెషన్ డైస్, స్క్వీజింగ్ యాక్షన్ ద్వారా మనకి కాయిన్స్ కానీ డిఫరెంట్ మల్టీ డైరెక్షన్ ఫ్లోని మనం స్క్వీజింగ్ ఆపరేషన్లో చేస్తామంట. అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే మనకి ప్రొడ్యూస్ పీస్ ఆఫ్ స్ట్రాంగర్ దెన్ ఈక్వలెంట్ కాస్ట్ ఆఫ్ మెషిన్ పార్ట్. ఇందులో ఏంటంటే మనకి ఇంటర్నల్ గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఇంటర్నల్ స్ట్రెసెస్ ఏమన్నా కానీ అవి రిలీవ్ అవుతాయి అన్నమాట బాగా. దీంట్లో ఇందులో గ్రెయిన్స్ అనేది ఒక డైరెక్షనల్ అరేంజ్ అవుతాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి దీంట్లో. అలాగే హై స్ట్రెంత్ టు వెయిట్ రేషియో ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో టూలింగ్ కాస్ట్ కానీ అవన్నీ ఎక్కువగా కాస్ట్ ఉంటాయి, మనకి డైస్ కానీ అవి కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హై టెంపరేచర్ దగ్గర మనం వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆపరేటర్స్ అనేది జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ అవి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అలాగే ఇక్కడ ఆక్సిడేషన్ అవ్వడం వల్ల స్కేల్స్ అనేది ఫామ్ అవుతుంది, అదొకటి మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ ఫోర్జింగ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకి బోల్ట్స్ కానీ
డిస్క్, గేర్స్, టర్బైన్ డిస్క్, అలాగే క్రాంక్ షాఫ్ట్స్, కనెక్టింగ్ రాడ్స్, వాల్వ్ బాడీస్, స్మాల్ కాంపోనెంట్స్, హైడ్రాలిక్ సర్క్యూట్స్, ఇలాంటివి డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నీ దీంట్లో చేయడం జరుగుతుంది ఫోర్జింగ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఫోర్జింగ్ మెటీరియల్స్ చూసుకున్నట్టయితే మనకి ఏమేమి మెటీరియల్స్ మనం ఫోర్జింగ్ ద్వారా చేస్తారంటే అల్యూమినియం ఎలాయ్స్, అలాగే మెగ్నీషియం ఎలాయ్స్, కాపర్ ఎలాయ్స్, లో కార్బన్ ఎలాయ్స్, స్టెయిన్లెస్ స్టీల్, నికెల్ ఎలాయ్స్, టైటానియం, ఐరన్ బేస్డ్ ఎలాయ్స్, ఇలాంటి డిఫరెంట్ ఉన్నాయి మెటీరియల్స్. ఇవన్నీ మనకి ఫోర్జింగ్ ద్వారా మనకు డిఫరెంట్ కాంపోనెంట్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎగ్జామ్స్లో అడిగి మాత్రం ఇది కార్బన్ బేస్డ్ ఎల్ఐఎస్ అడుగుతున్నారు ఎక్కువ ఎగ్జామ్స్. కార్బన్ బేస్డ్ ఎల్ఐఎస్లో మనకు ఫోర్జింగ్ టెంపరేచర్ ఎంతవరకు రీచ్ అవుతారంటే మనకి 1000 డిగ్రీ సెల్సియస్ వరకు. అంటే మనకి యాక్చువల్గా రేంజ్ అయితే మనకి 850 నుంచి 1150 దాకా ఉంటుంది. మనకి ఆ ఎగ్జామ్స్లో అయితే ఎక్కువగా 1000 డిగ్రీ సెల్సియస్గా దగ్గరికి ఇస్తారనమాట మనకి. అంటే కార్బన్ బేస్డ్ ఎల్ఐఎస్కి 1000 డిగ్రీస్ దాకా హీట్ చేసి మనకి అక్కడ మెటల్ డిఫార్మేషన్ అనేది డిజైర్డ్ షేప్లో తీసుకురావడం జరుగుతుంది. అలాగే మనకి కాపర్ కానీ అవి తీసుకున్నట్టయితే కాపర్ బేస్డ్ ఎల్ఐఎస్కి 600 నుంచి 900 వరకు ఈ రెండే ఎక్కువగా ఎడుతుంది ఎగ్జామ్స్లో. అలాగే నెక్స్ట్ అల్యూమినియం అవి తీసుకున్నట్టయితే 400 నుంచి 550 ఈ మూడు గుర్తించడం సరిపోద్దు. కార్బన్ బేస్డ్ ఎల్ఐఎస్ అయితే 850 నుంచి 1150, కాపర్ ఎల్ఐఎస్ అయితే 600 నుంచి 900, అలాగే అల్యూమినియంస్ అయితే 400 నుంచి 550 వరకు ఈ మూడు గుర్తించడం సరిపోద్ది. నెక్స్ట్ మనం టూల్స్ అయితే మనకి ఫోర్జింగ్ టూల్స్ మనం ఎక్కువగా ఏది చేస్తామంటే ఫస్ట్ టాంగ్స్ వస్తాయి. టాంగ్స్ అంటే మనకి హీటెడ్ ఆబ్జెక్ట్స్ని డైరెక్ట్గా మనం హోల్డ్ చేయలేం కాబట్టి కంపల్సరీగా అక్కడ టాంగ్స్ అనేది యూజ్ చేస్తారన్నమాట. టాంగ్స్ ఆర్ యూజ్డ్ టు మెయిన్లీ ఫర్ హోల్డింగ్ ద వర్క్ మెనీ సెక్షన్స్. ఈ సెక్షన్స్లో మనకి టాంగ్స్ అనేది టూల్స్ని హోల్డ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది ఎక్కువగా ఇది మైల్డ్ స్టీల్ లాట్లతో చేస్తారు. దీన్ని ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాంగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ చూసుకోండి మీరు తెలుస్తుంది ఈ టాంగ్స్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ అక్కడున్న వర్క్ పీస్ని బట్టి మనకి ఆ టైప్ ఆఫ్ టాంగ్స్ని మనం ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఫ్లాటర్స్. ఫ్లాటర్స్ అంటే మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది ఫ్లాటర్స్. ఇవి దేనికి ఇచ్చేస్తారంటే మనకి ఫ్లాటర్ ఆర్ యూజ్ టు గివ్ స్మూత్నెస్కి. ఇవి ఫ్లాట్ సర్ఫేసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తారు. అండ్ యాక్యురసీ టు ఆర్టికల్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ షేప్డ్ ఫుల్లర్స్ ఆర్ స్వేజెస్. ఇక్కడ ఏంటంటే ఫ్లాటర్స్ అనేది డైరెక్ట్గా ఇచ్చారు. హీట్ చేసిన దాన్ని మనకి ఫుల్లరింగ్ చేస్తారు. ఫుల్లరింగ్ చేసిన తర్వాత అప్పుడు స్వేజెస్ కానీ చేసిన తర్వాత ఫుల్లరింగ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఫ్లాటర్స్ అనేది ఇచ్చేస్తారన్నమాట. ఆ ఆపరేషన్లు వచ్చినప్పుడు చూపిస్తారు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ స్వేజ్. స్వేజ్ అనేది మనకి ఎగ్జామ్స్లో కూడా బాగా ఎక్కువ అడుగుతారు. ఇది స్వేజ్ అనేది ఇట్ ఈజ్ ఏ టూల్ యూజ్ టు రెడ్యూస్ ద ఫినిష్ ఆర్ రౌండ్ స్క్వేర్ హెక్సాగనల్ ఫామ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్, టాప్ పార్ట్ హ్యావింగ్ హ్యాండిల్, బాటమ్ పార్ట్ హ్యావింగ్ స్క్వేర్ నెక్. ఇక్కడ స్వేజెస్ అంటే ఇది మనకి ఇలాంటిది 2 పార్ట్స్ ఉంటుంది. పై పార్ట్కి ఏమో హ్యాండిల్ ఉంటుంది, కింద పార్ట్కి వచ్చేసరికి యాన్యువల్లో ఆహార్ డే వల్లో ఉంటుంది. ఇది డిఫరెంట్ షేప్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఇలా చూడండి, ఇక్కడ ఇది కర్వ్ ఉందా, ఒకసారి స్క్వేర్ టైప్లో ఉంటుంది, ఒకసారి ఏమో హెక్సాగనల్ టైప్లో, ఇలాంటి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇక్కడ ఆ స్వేజ్ అనేది అక్కడ షేప్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే అక్కడ షేప్ అనేది మనకి హెక్సాగనల్ కానీ స్క్వేర్ కానీ రౌండ్ కానీ, జనరల్గా మనం టెక్స్ట్ బుక్స్ లెటర్లో రౌండ్ షేప్ ఉన్న స్క్వేజ్ని ఇస్తాడు ఉంటాడు. ఇలాంటి డిఫరెంట్ షేప్స్ మనకి తీసుకురావడానికి స్వేజ్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇవి డిఫరెంట్ టూల్స్. అలాగే నెక్స్ట్ యాన్యువల్. యాన్యువల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది దీంట్లో ఏంటంటే మనకి యాన్యువల్లో ఈజ్ సపోర్టింగ్ ద జాబ్ వైల్ హ్యామరింగ్ అండ్ డన్ ఫర్ షేపింగ్ ద వేరియస్ షేప్స్. మనకి డిఫరెంట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు యాన్యువల్ అనేది బాగా సపోర్ట్గా ఉంటుంది అనమాట. మనకి ఫలరింగ్ కానీ లేకపోతే బెండింగ్ కానీ లేకపోతే డిఫరెంట్ షేప్స్ మనం హార్ట్ ఫోర్జింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాన్యువల్ అనేది బాగా సపోర్టింగ్, బాగా కామన్గా యూజ్ చేసే టూల్ మనకి యాన్యువల్ అనమాట. ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు యాన్యువల్ అనేది ఏ సెక్షన్లో ఎక్కువ యూజ్ చేస్తారంటే మనకి ఫోర్జింగ్లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. దీంట్లో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. ఇక్కడ హార్డ్ డే హోల్ అంటారు, స్క్వేర్గా ఉన్నది హార్డ్ డే హోల్. ఇక్కడ ఇది హార్డ్ డే హోల్, రౌండ్గా ఉన్నది ప్రిచెల్ హోల్. ఇవి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఈ బాడీ అంతా మైల్డ్ స్టీల్తో చేస్తుంటుంది, ఒక టాప్ లేయర్ మాత్రం మనకి టూల్ స్టీల్తో చేస్తుంటుంది అనమాట. లేకపోతే హై కార్బన్ స్టీల్తో కానీ టూల్ స్టీల్తో కానీ చేస్తారనమాట. మనకి వర్కింగ్ ప్లేస్ అంతా టాప్ సైడ్ కాబట్టి ఆ టాప్ లేయర్ 2 సెంటీమీటర్స్ మట్టుకి టూల్ స్టీల్తో చేస్తారనమాట.
ఎగ్జామ్స్లో అయితే మనకి స్క్వేర్ హోల్ని ఆర్డే హోల్ అంటారు, ఇది రౌండ్గా ఉన్న హోల్ని ప్రిచల్ హోల్ అంటారు అన్నమాట. ఇది మనకి అలాగే హార్న్ టైప్లో ఉంటుంది బీక్, అది బెండింగ్ ఆపరేషన్స్కి వాటికి యూజ్ చేస్తారు. ఫేసింగ్ అనేది ఫ్లాట్ సర్ఫేసెస్ వాటికి, అలా డిఫరెంట్ టాస్క్ని మనం పెర్ఫామ్ చేయడానికి యాన్యువల్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ బ్లాక్. స్పేస్ బ్లాక్ అనేది కూడా మనకి సపోర్టింగ్ జాబ్ మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి. అక్కడ చూడండి మనకి స్పేస్ బ్లాక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్ ఉంటాయి, అలాగే స్క్వేర్స్ కూడా ఉంటాయి. ఆ స్క్వేర్స్ మనకి ఆ ఆబ్జెక్ట్ తగ్గట్టుగా దాని డైమెన్షన్లో దాంట్లో హోల్స్ చేసుకుని బెండింగ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి స్పేస్ బ్లాక్ అనేది ఇచ్చేస్తూ ఉంటాయి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు హోల్డింగ్ హార్డ్ బార్స్ డ్యూరింగ్ బెండింగ్ సపోర్ట్ ఫర్ ఫెన్సింగ్ హోల్స్ ఇన్ ద జాబ్ వేరియస్ హోల్స్. ఇవి నెక్స్ట్ స్పేస్ బ్లాక్ అనేది మనకి ఎలా ఉంటుంది, డిఫరెంట్ షేప్స్ లేకపోతే అలాగే డిఫరెంట్ సైజ్ ఆఫ్ హోల్స్ స్క్వేర్స్ ఉంటాయి. మనకు డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి బెండింగ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే బెండింగ్ లేకపోతే ఫుల్లరింగ్ ఆపరేషన్స్ లాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి స్పేస్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫల్లర్స్. దీంట్లో వచ్చేసరికి ఫల్లర్స్ ఆర్ యూజ్డ్ టు నెకింగ్ డౌన్ టు ఫామ్ ద డిప్రెషన్స్. మనకి ఏంటంటే డ్రాయింగ్ డౌన్ ఆపరేషన్స్లో లెంత్ని పెంచాలనుకుంటా, ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ని. అది మనకి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూడండి మనకి ఫల్లరింగ్ అంటాం. ఇది ఈ యొక్క ఫల్లరింగ్ అంటే నెక్కింగ్ అనమాట. ఇలాంటి డిఫరెంట్ గ్రూవింగ్ ఆపరేషన్స్ చేసిన తర్వాత అప్పుడు ఫ్లాట్ని అంటే ఇలా ఫ్లాటర్స్ని యూజ్ చేసి మనం చేస్తూ ఉంటాం. కంపల్సరీగా మనకి ఫ్లాటర్స్ని యూజ్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఫల్లరింగ్ చేయాలన్నమాట. ఫల్లరింగ్ ఇలా చేసిన తర్వాత ఇవి డిఫర్మేషన్ అయిన తర్వాత అప్పుడు ఫ్లాట్నింగ్ అంటే ఫ్లాట్ చేసిపోయి చేస్తారన్నమాట. ఇవి ఫినిష్ విత్ ఫ్లాట్ అనమాట. ఇవి ఇది ఫుల్లరింగ్ అనమాట. ఫుల్లర్స్ ఆర్ యూజ్డ్ టు నెకింగ్ డౌన్ టు ఫామ్ డిప్రెషన్స్. అలాగే స్వేజెస్ చూసుకున్నట్టయితే టూ స్వేజెస్ ఉంటాయి. ఇక్కడ టాప్ స్వేజ్ ఇది హ్యాండిల్ ఉంటుంది, బాటమ్ స్వేజ్ అనేది కూడా అంటే ఇక ఈ రెండు కలిపితేనే మనకు ఒక సర్కిల్లాగా వస్తుంది. ఈ ప్రొఫైల్ ఒకసారి సర్కిల్ ఉండొచ్చు లేదంటే స్క్వేర్ ఉండొచ్చు లేదా హెక్సగన్ టైప్లో డిఫరెంట్ షేప్స్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ బాటమ్ స్వేజ్ అనేది మనకి ఇందాక చెప్పాం కదా యాన్యువల్ యొక్క హార్డే హోల్లో ఫిక్స్ చేస్తాం. ఇది పైన హ్యాండిల్ ఉంటుంది, మనకు వర్క్ మధ్యలో పెట్టి హ్యామరింగ్ చేస్తాం, డిఫరెంట్ షేప్ వస్తాం అనమాట. ఇది ఇక్కడ చూడండి మనకి ఇది కింద వచ్చేసరికి మనకి ఇది హార్డే హోల్లో ఉంటుంది ఇన్సర్ట్ అయ్యి. ఇక్కడ ఇది హ్యాండిల్ అనమాట. మనం బ్లోయింగ్ ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చామో అది కంప్రెస్ అవుతుంది. ఇక్కడ వర్క్ పీస్ పెడతాం అనమాట, ఇలాగ వర్క్ పీస్ పెట్టి మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. మనకి ఇక్కడ మెటల్ చూడండి వచ్చింది, మెటల్ యొక్క క్రాస్ సెక్షన్ తగ్గింది. ఇది స్వేజింగ్ ఆపరేషన్. ఓ పక్కన ఫుల్లరింగ్ ఇచ్చారు, కింద వచ్చేసరికి ఫ్లాటర్స్ని ఇచ్చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్జింగ్ టూల్స్లో హ్యాండ్ హ్యామర్స్. హ్యాండ్ హ్యామర్స్ వచ్చేసరికి మనకి అప్ టు 2 kgs వరకు ఉంటాయి. ఇవి ఏంటంటే బాల్ పిన్ హ్యామరు, క్రాస్ పిన్ హ్యామరు, స్ట్రైట్ పిన్ హ్యామర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్. ఇవి మనకు ఫిట్టింగ్ షాప్లోనే వస్తాయి, కార్పెంటర్లను కూడా వస్తాయి, అలాగే దీంట్లో కూడా వస్తాయి. లైట్ అప్లికేషన్స్కి అట్లా ఇచ్చేస్తారు, చిప్పింగ్ కానీ లేకపోతే నైలింగ్ డిఫరెంట్ ఆపరేషన్స్కి అది ఇచ్చేస్తారు. స్లెడ్జ్ హ్యామర్స్ కామన్గా ఇచ్చేస్తారు, ఎక్కువగా ఫోర్జింగ్లో మనకి హెవీ బ్లోస్ కావాలి కాబట్టి ఎక్కువ ప్రెజర్ ఇచ్చే కంప్రెషన్ ఫోర్స్ కావాలి కాబట్టి స్లెడ్జ్ హ్యామర్స్ అనేది కామన్గా ఇచ్చేస్తారు. ఇది అప్ టు 10 kgs వరకు ఉంటుంది, 2 kgs నుంచి 10 kgs వరకు వేరియేషన్స్ ఉంటాయి డిఫరెంట్ సైజెస్. ఈ హ్యామర్స్ ఏదైనా సరే మనకి హ్యాండ్ హ్యామర్ అయినా స్లెడ్జ్ హ్యామర్ అయినా స్పెసిఫైడ్ బై ఇట్స్ వెయిట్, వెయిట్ని బట్టే మనం ఇక్కడ స్పెసిఫై చేస్తుంటాం స్లెడ్జ్ హ్యామర్స్ని. స్లెడ్జ్ హ్యామర్స్ అనేది ఫోర్జింగ్లో కామన్గా ఇచ్చేస్తూ ఉంటాం. నెక్స్ట్ పంచ్. పంచ్ అనేది ఇక్కడ మనకి మేకింగ్ ఏ హోల్, హోల్స్ని మేకింగ్ చేయడానికి మనకి పంచ్ అనేది ఇచ్చేస్తాం. ఇక్కడ చిజల్స్ అంటే మనకి ఇక్కడ నెకింగ్ అండ్ పార్టింగ్ ఆఫ్ చేయడానికి, కటింగ్ చేయడానికి ఎక్కువగా చిజల్స్ యూజ్ చేస్తాం. ఇందులో 2 రకాల చిజల్స్ ఉంటాయి, హార్డ్ చిజలు, కోల్డ్ చిజలు. ఇవి మనకు చూసుకున్నట్టయితే మనకి ఎలా పెర్ఫామ్ చేస్తాం దీని మీద యాన్యువల్ యొక్క యూజ్ ఏంటి అనేది చూడవచ్చు. జనరల్ అప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ టాంగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాంగ్స్. ఇందాక చెప్పాను కదా వర్క్ని బట్టి మనం అక్కడ హోల్డ్ చేసుకునే దాన్ని బట్టి మనకు అక్కడ నేమ్స్ అనేది మారటం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లాట్ టాంగ్ అని, అలాగే స్ట్రైట్ లిప్స్ టాంగ్ అని, రివిట్ టాంగ్ అని, అలాగే రౌండ్ అయితే రౌండ్ పిన్సెట్ టాంగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాంగ్స్ ఉంటాయి. యూనివర్సల్ టాంగ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఆ వర్క్ని బట్టి మనం హోల్డ్ చేయడం జరుగుతుంది అనమాట, ఆ వర్క్ పీస్ తగ్గట్టు మనం వాడతాం.
నెక్స్ట్ చిజిల్స్ వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నాం కదా, హాట్ చిజిల్ కోల్డ్ చిజిల్ ఉంటుంది. ఇక్కడ యాంగిల్స్ ఇంపార్టెంట్ అండి. కోల్డ్ చిజిల్ అంటే కోల్డ్ వర్కింగ్ కొడతారు, అంటే ఏ టెంపరేచర్ లేనప్పుడు కోల్డ్ చిజిల్ అవుతుంది. దాని యొక్క 60 డిగ్రీస్ ఉంటుంది. అలాగే హాట్ చిజిల్ అనేది 30 డిగ్రీస్ ఉంటుంది. ఈ పాయింట్ అనేది కటింగ్ పాయింట్ అనేది, చిజిల్ యొక్క కటింగ్ పాయింట్ ఎప్పుడు హార్డెండ్ అండ్ టెంపర్డ్, హార్డనింగ్ టెంపరింగ్ చేసి ఉంటుంది. అవి రిటైన్ అవ్వాలన్నమాట. కటింగ్ ఎడ్జ్ అనేది మనం యూజ్ చేసే కొద్ది పోకూడదు కాబట్టి హార్డనింగ్ టెంపరింగ్ చేసి ఉంటుంది. అందుకనే ద సిజిల్ కటింగ్ ఎడ్జ్ మస్ట్ బి హార్డెండ్ అండ్ టెంపర్డ్. అది బాగా గుర్తుంది, ఎగ్జామ్స్లో కూడా బాగా ఎక్కువ పడుతున్నాడు. అలాగే చిజిల్స్ యొక్క ఫంక్షన్ ఇక్కడ ఇచ్చామన్నమాట, చూడండి ఒకసారి డయాగ్రామ్లో మీకు తెలుస్తుంది. ఇది ఫ్లాటర్స్. ఫ్లాటర్స్ అంటే టు ప్రొడ్యూస్ ఫినిషింగ్ ఇస్ అనమాట. ఫ్లాట్నెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఫ్లాటర్స్ అనేది ఇచ్చేస్తామన్నమాట. ఇది ఫ్లాట్నింగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే, మనం కలరింగ్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఫ్లాటర్స్ అనేది ఇచ్చేసి మనం ఫ్లాట్ సర్ఫేసెస్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ పంచెస్. పంచెస్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, మేకింగ్ ఏ హోల్. ఇందులో వచ్చేసరికి పంచ్ అనేది రౌండ్ పంచులు ఉంటాయి, స్క్వేర్ పంచ్ ఉంటుంది, స్లాట్ పంచ్ ఉంటుంది. ఇక్కడ పంచింగ్ అనేది ఫస్ట్ హాఫ్ థిక్నెస్ వచ్చే వరకు, అంటే ఈ థిక్నెస్ సపోజ్ 10 mm ఉందనుకోండి, 5 mm వరకు ఒక సైడ్ చేసి మళ్ళీ రివర్స్ చేస్తాం అనమాట. ఆ వర్క్ పీస్ని రివర్స్ చేసి మళ్ళీ సేమ్ అదే డైరెక్షన్లో మనం పంచ్ చేస్తాం, అక్కడ మనకు హోల్ అనేది కంప్లీట్ అవుతుంది. దీన్ని పంచింగ్ అంటాం అనమాట. పంచింగ్ అంటే టు మేక్ ఏ హోల్. ఇక్కడ మనకి సౌండ్ కింద ఆబ్జెక్ట్లో మనకి హోల్ అనేది రావడం జరుగుతుంది. ఏ టైప్ ఆఫ్ పంచ్ యూజ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ హోల్, అక్కడ మనకి స్క్వేర్ అయితే స్క్వేర్, రౌండ్ అయితే రౌండ్ వస్తుంది. దాన్ని బట్టి మనం పంచెస్ని ఇచ్చేసి హోల్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పంచ్ అనేది హై కార్బన్ స్టీల్, అంటే టూల్ స్టీల్తో చేస్తారు. ఇక్కడ డ్రిప్స్ కూడా అంతే, టూల్ స్టీల్తో చేస్తారు. డ్రిప్ట్కి పంచ్కి తేడా ఏంటంటే, మనకి చూడండి డ్రిల్లింగ్ అంటే మేకింగ్ ఏ హోల్ అన్నాం, తర్వాత రీమింగ్ చేస్తున్నాం. రీమింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఆల్రెడీ డ్రిల్ చేసిన హోల్ని ఫినిషింగ్ చేయడం. బోరింగ్ అంటే ఆల్రెడీ డ్రిల్ చేసిన హోల్ని బోరింగ్ అంటే ఎన్లార్జ్ చేస్తాను అనమాట. అలాగే సేమ్ ఇక్కడ బోరింగ్ ఫంక్షన్ ఎలా ఉందో డ్రిప్ట్ కూడా అంతే. ఇప్పుడు ఫోర్జింగ్ ఆపరేషన్లో, ఫోర్జింగ్స్లో మనం హోల్ని డ్రిల్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే, మేకింగ్ ఏ హోల్ అంటే మనం పంచ్ అంటున్నాం. పంచ్ చేసిన తర్వాత మనకి ఆ హోల్కి సరిపోయి సైజ్ సరిపోవట్లేదు అనుకోండి, మనకి ఎన్లార్జ్ చేయాలంటే అప్పుడు ఆ ఉన్న హోల్ని ఎన్లార్జ్ చేయడానికి డ్రిప్ట్ అనేది వాడుతాం అనమాట. డ్రిప్ట్ అంటే టు ఎన్లార్జ్ ద ఆల్రెడీ పంచ్డ్ హోల్. పంచ్డ్ హోల్ని ఎన్లార్జ్ చేయడానికి డ్రిప్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా టూల్ స్టీల్తో, అంటే హై కార్బన్ స్టీల్ కానీ టూల్ స్టీల్ కానీ వాడతారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫోర్జింగ్ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ డై ఫోర్జింగ్, క్లోజ్డ్ డై ఫోర్జింగ్. ఇక్కడ ఓపెన్ డై ఫోర్జింగ్లో చూడండి హ్యాండ్ ఫోర్జింగ్, పవర్ ఫోర్జింగ్. ఇప్పుడు చెప్పుకున్నాయని మనం టూల్స్ అన్నీ హ్యాండ్ ఫోర్జింగ్లో వాడతాం కాబట్టి హ్యాండ్ ఫోర్జింగే. అలాగే పవర్ ఫోర్జింగ్ అంటే మనకి పవర్ హ్యామర్స్, అంటే మెకానికల్ హ్యామర్ కానీ, న్యూమాటిక్ కానీ, స్టీమ్ హ్యామర్స్ కానీ వాడతారు. ప్రెస్ హ్యామర్స్ అంటే, ప్రెస్ ఫోర్జింగ్ అంటే మనకి హైడ్రాలిక్ కానీ న్యూమాటిక్ కానీ వాడతారు. ఇక్కడ క్లోజ్డ్ డై ఫోర్జింగ్స్ ఉండి డ్రాప్ ఫోర్జింగ్, అంటే బోర్ డ్రాప్ హ్యామర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ వాడతారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రెస్ ఫోర్జింగ్. ఇక్కడ ప్రెస్ ఫోర్జింగ్లో న్యూమాటిక్ కానీ హైడ్రాలిక్ కానీ వాడతారు. నెక్స్ట్ మెషిన్ ఫోర్జింగ్, ఇలాంటి డిఫరెంట్ ఇచ్చారు. క్లోజ్డ్ డై, ఓపెన్ డై మెయిన్, దాంట్లోంచి సబ్ కేటగిరీస్ అంతా వస్తాయి. ఓపెన్ డై ఫోర్జింగ్ అంటే మనకి మనం ఇప్పుడు చెప్పుకున్నాయండి, మనం మాన్యువల్గా చేసేయండి ఓపెన్ డై ఫోర్జింగే. అలాగే నెక్స్ట్ ఇక్కడ డిఫార్మేషన్ అనేది డిఫరెంట్ డైస్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఓపెన్ డై ఫోర్జింగ్లో, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫార్మింగ్ ఏ పీస్ ఆఫ్ మెటల్ బిట్వీన్ మల్టిపుల్ డైస్ అండ్ దట్ నాట్ కంప్లీట్లీ ఇంక్లోజ్ ద మెటీరియల్. ఇక్కడ మెటీరియల్ ఫ్లో అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది అనమాట. డిఫరెంట్ డైస్లో అది పాస్ అయ్యి లాస్ట్ ఫైనల్గా మనకి ప్రోడక్ట్ అనేది వస్తుంది అనమాట. ద మెటల్ ఈజ్ ఆల్టర్డ్ ఇన్ ద డైస్ హ్యామర్ ఆర్ స్టాంప్ ద మెటీరియల్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ మూమెంట్స్ అంటిల్ ద డిజైర్డ్ షేప్ ఈజ్ అచీవ్డ్. అంటే మనకు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి 4-3 డైస్లో పాస్ అయ్యి లాస్ట్ ఫైనల్గా కాంప్లీట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మెటీరియల్ ఫ్లో అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది కంపల్సరీగా, మనకు డిఫరెంట్ డైస్లో పాస్ అయ్యి మనకు వస్తుంది అంటారు. ఇప్పుడు మాన్యువల్గా కూడా అంతే కదా, మనం బాగా హీట్ చేసిన తర్వాత, బెండింగ్ చేసిన తర్వాత డిఫరెంట్ ఆపరేషన్ చేస్తాం. ఇవన్నీ ఓపెన్ డై ఫోర్జింగ్ కింద వస్తాయి అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఓ డయాగ్రామ్. ఓపెన్ డై ఫోర్జింగ్ ఈజ్ ఏ హాట్ ఫోర్జింగ్ ప్రాసెస్. ఇది హాట్ మెటల్ ఉండేది, అంటే హాట్ మెటల్ని ఇచ్చేస్తాం. ఇన్ విచ్ మెటల్ ఈజ్ షేప్డ్ బై హ్యామరింగ్ ఆర్ ప్రెసింగ్ బిట్వీన్ ఫ్లాట్ అండ్ సింపుల్ కాంట్రూర్డ్ డైస్. ఇక్కడ ఏంటంటే సింపుల్ లేదా ఫ్లాట్ కాంట్రూర్డ్ డైస్ని ఇచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే మెటీరియల్ ఫ్లో రేట్ అనేది అరెస్ట్ చేయబడదు, అంటే ఒక డైరెక్షన్లో ఈజీగా పోతుంది. అదే క్లోజ్డ్ డై అనుకోండి, మెటీరియల్ ఫ్లో రేటు అరెస్ట్ చేస్తారనమాట. అది మీకు ఎదురు తెలుస్తుంది, చూపిస్తాను.
నెక్స్ట్ ఎక్విప్మెంట్ హైడ్రాలిక్ ప్రెస్ కానీ ఇచ్చేస్తారు, లేదంటే హ్యామర్స్ని ఇచ్చేస్తారు. ఇందులో మెటీరియల్స్ వచ్చేసరికి కార్బన్ ఎల్లాయ్ స్టీల్స్, లేదంటే అల్యూమినియం ఎల్లాయ్స్, కాపర్ ఎల్లాయ్స్, టైటానియం ఎల్లాయ్స్, ఆల్ ఫోర్జ్డ్ మెటీరియల్స్ని ఓపెన్ డై ఫోర్జింగ్లో ఇచ్చేస్తారు. క్లోజ్డ్ డై ఫోర్జింగ్, క్లోజ్డ్ డై ఫోర్జింగ్లో ఏంటంటే మనకి బిలెట్ ఫామ్డ్ హాట్ ఎండ్ డైస్, ఇందులో ఏంటంటే మెటీరియల్ ఫ్లో రేట్ని అనేది అరెస్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఇది కూడా చూడండి, సచ్ దట్ ద ఫ్లో ఆఫ్ మెటల్ ఫ్రమ్ ద డై క్యావిటీ ఈజ్ రెస్ట్రిక్టెడ్ రెస్ట్రిక్ట్ చేస్తారన్నమాట. ద ఎక్సెస్ మెటీరియల్ ఎక్స్ట్రూడ్ త్రూ రెస్ట్రిక్టివ్ న్యారో గ్యాప్ అపీర్స్ ఫ్లాష్ ఫ్లాష్ కింద వచ్చేస్తారన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్లో ఉంది కదా, ఇది మనకి హీటెడ్ మెటీరియల్, రెడ్ కలర్లో ఉన్నది హీటెడ్ మెటీరియల్, ఇదంతా హీటెడ్ మెటీరియల్. ఇక్కడ డై అనేది ఇది హ్యాచింగ్ చేశారు కదా, ఇదంతా డై, లో అప్పర్ డై, ఇది లోవర్ డై. ఇక్కడ మెటీరియల్ని హీట్ చేసి, అంటే ఇప్పుడు ఒక కేజీ ఆఫ్ మెటీరియల్ పెట్టనుకో, కాంపోనెంట్ మనకు ఫైనల్ కాంపోనెంట్ 1 కేజీ అనుకోండి, 1 కేజీ మెటీరియల్ని హీట్ చేసిందని పెడతాం, కొంచెం ఎక్సెస్ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ ఫ్లాష్ రూపంలో కొంత బయటకు వస్తుంది. మనం ఇది కంప్రెస్ ఎప్పుడైతే చేస్తామో ఈ 1 కేజీ మెటీరియల్లో ఈ యొక్క మొత్తం ఇదంతా ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట, ఆ వాల్యూమ్కి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్సెస్ ఎందుకు పెట్టాలంటే ఫ్లాష్ రూపంలో కొంత వెళ్ళిపోవాలంటే, మనం తక్కువ పెట్టనుకోండి ఏమవుతుంది, అన్ఫిల్ అవుతుంది క్యావిటీ అంతా. అందుకనే మనకి కంపల్సరిగా ఫ్లాష్ రూపంలో కొంత ఎగ్జిస్ట్ అయిపోయేటట్టు చిన్న నేరో ఓపెనింగ్ పెడతాడు అన్నమాట. అంటే ఇక్కడ మెటీరియల్ ఫ్లో అనేది మొత్తం రెస్ట్రిక్ట్ అయింది చూడండి. ఇది క్లోజ్డ్ డై ఫోర్జింగ్, మొత్తం అంతా ఓవరాల్గా అంతా క్లోజ్డ్లో జరుగుతుంది, ఇదంతా ఇంత జరిగింది. ఓపెన్ డై ఫోర్జింగ్లో అలా ఉండదు, దీనికి దానికి తేడాది. నెక్స్ట్ ఎక్విప్మెంట్ యాన్యువల్ అండ్ కౌంటర్ బ్లో హ్యామర్స్, కౌంటర్ బ్లో హ్యామర్స్. నెక్స్ట్ హైడ్రాలిక్ కానీ మెకానికల్ కానీ స్క్రూ ప్రెసెస్ కానీ డిఫరెంట్ టైప్స్ వాడతారు. ఇది వచ్చేసరికి కార్బన్ ఎలాయ్స్, స్టీల్స్, అల్యూమినియం ఎలాయ్స్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ అన్నీ ఇచ్చేస్తారు దీంట్లో. నెక్స్ట్ క్లోజ్డ్ డై ఫోర్జింగ్లో, ఫోర్జింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ డై మూమెంట్ టువార్డ్స్ ఈచ్ అండ్ అదర్ కవర్స్ వర్క్ పీస్ ఓల్ ఆఫ్ ద ఫోర్ట్. మొత్తం వర్క్ పీస్ యొక్క పార్ట్ అంతటిని ఈ డై అనేది కవర్ చేస్తుంది అంటున్నాడు. అంటే ఇందులో ఫ్లో రేట్ అనేది పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. ఎక్సెస్ మెటీరియల్ ఏమైనా ఉంటే ఫ్లాష్ రూపంలో, ఫ్లాషెస్ రూపంలో అంటే పార్టింగ్ లైన్ దగ్గర మనకు ఫ్లాషెస్ రూపంలో వచ్చేస్తుంది, లాస్ట్లో అది మనం ట్రిమ్మింగ్ చేసి కానీ లేకపోతే వెల్డింగ్ చేసి తీసేస్తారనమాట. ఇది మనకి డయాగ్రామ్స్ మీకు ఇచ్చినది, మెటీరియల్ని పోస్ట్ పెట్టి దాన్ని కంప్రెస్ చేసి లాస్ట్లో మొత్తం కంప్రెస్ చేస్తారనమాట. ఈ మధ్యలో ఉంచండి అది ఫ్లాషెస్, ఎక్సెస్ మెటీరియల్ ఏమైనా ఉంటే ఈ గ్యాప్లో నుంచి మధ్యలోకి వచ్చేస్తుంది, అది ట్రిమ్ చేసి ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేస్తారనమాట. ఇవి డిఫరెన్సెస్. ఇందులో ఏంటంటే ఓపెన్ డైకి క్లోజ్డ్ డైకి ఇది మాస్ ప్రొడక్షన్లో చేయాలంటే మనకి క్లోజ్డ్ డై ఫోర్జింగ్ ఎక్సలెంట్గా, మాస్ ప్రొడక్షన్లో క్లోజ్డ్ డై ఫోర్జింగ్ ఎక్కువగా ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనెక్టింగ్ ఐసీ ఇంజిన్ కనెక్టింగ్ రాడ్స్ ఉన్నాయి కదా, అవి క్లోజ్డ్ డై ఫోర్జింగ్లో చేస్తారంట. ఓపెన్ డై ఫోర్జింగ్ ఎప్పుడు స్మాల్ మాస్ ప్రొడక్షన్ బ్యాచ్ ప్రొడక్షన్కి కానీ లేదా స్మాల్ కాంపోనెంట్స్ చేయడానికి లిమిటెడ్ నెంబర్లో చేయడానికి ఓపెన్ డై యూజ్ చేస్తారు. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి ప్రొడక్షన్ లో ప్రొడక్షన్ ఎఫిషియన్సీ ఇందులో హై, లేబర్ కాస్ట్ వచ్చేసరికి ఓపెన్ డైలో ఎక్కువ ఉంటుంది, క్లోజ్డ్ డైలో అంతా క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి మనకు లేబర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఎక్విప్మెంట్ ఇందులో ఎక్విప్మెంట్ కాస్ట్ ఎక్కువగా క్లోజ్డ్ డైలో ఉంటుంది ఓపెన్ డై కన్నా. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ ఇంప్రెషన్ డై ఫోర్జింగ్, ఇంప్రెషన్ డై ఫోర్జింగ్లో మనకి ఏంటంటే సేమ్ అండ్ క్లోజ్డ్ డై ఫోర్జింగ్లో ఉంటుంది చూడటానికి. ప్లేస్డ్ బిట్వీన్ 2 రిక్వైర్డ్ షేప్ డై, ద ప్రెస్డ్ అండ్ హ్యామర్డ్. ఇక్కడ మనకు డైస్ మధ్యన మనకు రిక్వైర్డ్ షేప్లో పెట్టి ఆ హీటెడ్ బిల్లెట్ని పెడతాం. డ్యూరింగ్ హ్యామరింగ్ అండ్ ప్రెసింగ్ టేక్స్ మనకు కావాల్సిన షేప్ అనేది ప్రెసింగ్ ద్వారా మనం చేసి కావాల్సిన ఆబ్జెక్ట్ మనం డిజైర్ చేస్తాం అన్నమాట. ఇందులో స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ ఫౌండ్ ఫోర్స్డ్ అవుట్ ఇన్ ద డై ఇంప్రెషన్ విచ్ ఈజ్ ఫైనల్లీ ట్రిమ్డ్. మనకి ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ పార్టింగ్ లైన్ దగ్గర బయటకు రావడం జరుగుతుంది, దాన్ని మనం ట్రిమ్ చేసి తీసేస్తాం. ఇక్కడ చూడండి వైట్గా ఉంది కదా, అదంతా ఎక్సెస్ మెటీరియల్ అనమాట. ఇది ఇంప్రెషన్ డై ఫోర్జింగ్, ఇది ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు. ఫస్ట్ మనకు మెటల్ పెడతారు, దాన్ని హీట్ చేసిన మెటల్ని పెట్టిన తర్వాత ఫోర్స్ని ఇచ్చేస్తారు. ఎప్పుడైతే హ్యామరింగ్ చేస్తారో అది మనకి ఆ మెటీరియల్ అనేది ఆ డై షేప్లో మనకు ఫ్లోబుల్డ్ అవుతుంది. ఎక్సెస్ మెటీరియల్ ఉంటే ఆ పార్టింగ్ లైన్ దగ్గర వచ్చేస్తుంది కదా, ట్రిమ్ చేస్తారు. ఫ్లాష్ అంటుందని ఎక్సెస్ మెటీరియల్ని మనం ఫ్లాష్ రూపంలో బయటకు వచ్చేస్తుంది, దాన్ని ట్రిమ్ చేసి తీసేస్తారు. ఇక్కడ ఫిక్స్డ్ డై, మూవబుల్ డై వాడుతున్నారు. ఇదంతా మనకి మెషిన్స్ మీద కానీ లేకపోతే మెకానికల్ హ్యామర్స్ మీద కానీ చేయడం జరుగుతుంది ప్రాసెస్ కానీ. ఇది ఆబ్జెక్ట్.
ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మీకు చూడండి ఒక రించ్లా ఉంది, స్పాన్డర్ అంటాం మనం, స్పాన్ని కూడా ఇలాంటి స్పాన్స్ని కూడా మనకి ఇంప్రెషన్ డై ఫోర్జింగ్లో చేస్తారన్నమాట. మనకి ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు కోల్డ్ చిజల్ ఈజ్ మేడ్ బై అంటాడు, అది కోల్డ్ వర్కింగా లేదా హాట్ వర్కింగా లేదా ఫోర్జింగ్ టెక్నిక్ ద్వారా చేస్తారా లేదా క్యాస్టింగ్ చేస్తారా అంటారు. కోల్డ్ చిజల్స్ ఎప్పుడు మనకి చిజల్స్ అనేది ఎప్పుడు ఫోర్జింగ్ టెక్నిక్ ద్వారా చేస్తారు. ఇది చాలాసార్లు ఈ సెట్లు కూడా అడిగాడు, చిజల్స్ కూడా ఈ టైప్లో చేసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఓపెన్ డై ఫోర్జింగ్ తీసుకున్నట్టయితే హ్యాండ్ ఫోర్జింగ్. హ్యాండ్ ఫోర్జింగ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టూల్స్ హ్యాండ్స్, టాంగ్స్ కానీ లేకపోతే ఫల్లర్స్ కానీ యాన్యువల్స్ని యూజ్ చేసి అన్నీ చేసేది మనకి హ్యాండ్ ఫోర్జింగ్లో చేస్తాం. పవర్ ఫోర్జింగ్ వచ్చేసరికి మనకు పవర్ హ్యామర్స్ని యూజ్ చేస్తాం. పవర్ హ్యామర్స్ అంటే మనకి ఆల్ పవర్ హ్యామర్స్ ఎంప్లాయ్ సేమ్ జనరల్ ప్రిన్సిపల్ ఆపరేషన్ ఫాలోయింగ్ వెయిట్, సమ్ ఫాలోయింగ్ వెయిట్ నుంచి అంటే వెయిట్ అనేది కొంత డిస్టెన్స్ తీసుకెళ్ళి వదులుతారు. డ్రాప్ బోర్డ్ డ్రాప్ హ్యామర్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ని ఇచ్చేసి ఆ ఎంటైర్ ఎనర్జీ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ద వర్క్ సమ్ హైట్ తీసుకెళ్ళి వదులుతారు. బోర్డ్ డ్రాప్ హ్యామర్స్ ఉన్నాయి కదా, కొంత హైట్ నుంచి వదులుతున్న వల్ల ఆ గ్రావిటేషనల్ ఎనర్జీ అంతా ఈ వర్క్ అబ్జర్వ్ చేస్తున్న డిఫార్మేషన్ అనేది జరుగుతుందనమాట. మనకి ఎప్పుడు డైస్ అనేది జనరల్గా ఏంటంటే పైన ఉన్నదాన్ని పంచ్ అంటాం, కింద ఉన్నదాన్ని డై అంటాం. ఇక్కడ మనకి ఫోర్జింగ్లు వచ్చేసరికి పైన కింద కూడా రెండు అప్పర్ డై లోవర్ డై అంటాం. మన ప్రెస్ వర్కింగ్ లాగే ఇక్కడ కూడా డైస్ని ఇచ్చేసి ఆ క్యావిటీ ఆ డిఫరెంట్ షేప్స్ని మనం తీసుకుని వచ్చి ఆ ఫినిష్డ్ కాంపినేషన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పవర్ ప్రాసెస్ ఇచ్చేసరికి హ్యామర్స్కి పవర్ ప్రాసెస్కి తేడా ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడ ప్రెజర్ని ఇచ్చేస్తారు, అక్కడ వచ్చేసరికి సడన్ ఫోర్స్ని డైనమిక్ ఫోర్స్ని ఇచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి మనకి పవర్ ప్రెస్ అనేది మెషిన్ టూల్ విచ్ చేంజెస్ ద షేప్ వర్క్ పీస్ యూజింగ్ ప్రెజర్ రాదర్ దాన్ ద బ్లో ప్రీవియస్ అండ్. ఇక ప్రెజర్ అనేది ఒకేసారి కాకుండా సడన్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఫైనల్ కాంపోనెంట్ యొక్క షేప్ వచ్చే వరకు ప్రెజర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసి ఫైనల్ కాంపోనెంట్ వచ్చాక అప్పుడు మళ్ళీ దాన్ని ప్రెజర్ని తగ్గించుకుంటారనమాట. అంటే మనకి అక్కడ సడన్ ఫోర్స్ అనేది లేకపోతే హ్యామర్ ఫోర్స్ అనేది అవసరం ఉండదు. డైరెక్ట్గా ప్రెస్లో ఏంటంటే ప్రెస్కి హ్యామర్కి అయితే తేడాది, హ్యామర్లో ఏంటంటే బ్లోస్ హ్యామర్ బ్లోస్ని ఇచ్చేస్తారు. ప్రెస్లో వచ్చేసరికి ప్రెజర్ని ఇచ్చేసి స్క్వీజింగ్ ద్వారా మనకి ఆ కాంపోనెంట్ యొక్క షేప్ని తీసుకురావడం జరుగుతుంది. డ్రాప్ ఫోర్జింగ్, డ్రాప్ ఫోర్జింగ్లో అంటే మనకి సమ హైట్ తీసుకెళ్ళి ఆ యొక్క హ్యామర్ నట్ను వదులుతున్నారు, అంటే బోర్డ్ డ్రాప్ హ్యామర్స్ కానీ అలాంటివి అనమాట. ఇట్ ఈజ్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ డ్రాప్ హ్యామర్స్, దే ఆర్ గ్రావిటీ హ్యామర్, ఎయిర్ లిఫ్ట్ హ్యామర్ అండ్ పవర్ డ్రాప్ ఆర్ స్టీమ్ హ్యామర్స్. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ని యూజ్ చేసుకుని చేసే విధా ఫోర్జింగ్ని ఏమంటామంటే మనం డ్రాప్ ఫోర్జింగ్ అంటాం. ప్రెస్ ఫోర్జింగ్లో చూడండి, ఇట్ ఈజ్ డన్ ద ప్రెస్ రాదర్ దెన్ విత్ ద హ్యామర్స్, ద యాక్షన్ రిలేటివ్లీ స్లో స్క్వీజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డెలివరింగ్ హెవీ బ్లోస్. ఇన్స్టెడ్ ఆఫ్ డెలివరింగ్ హెవీ బ్లోస్ అంటే మనకి హ్యామర్ బ్లోస్ తప్పించి స్లోగా ప్రెజర్ని పెంచుకుంటూ ఫైనల్ ప్రెజర్ వచ్చే వరకు మనకి ప్రెస్ చేస్తామంట. దీన్ని ఏమంటామంటే ప్రెస్ ఫోర్జింగ్. ప్రెస్ ఫోర్జింగ్లో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెజర్ని ఇచ్చేస్తారు, డ్రాప్ ఫోర్జింగ్లో హ్యామర్ బ్లోస్ సడన్ హ్యామర్ బ్లోస్ని ఇచ్చేస్తారు. మెషిన్ ఫోర్జింగ్లో వచ్చేసరికి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అప్లయింగ్ లెంత్ వైజ్ ప్రెజర్ని ఇచ్చేస్తారనమాట. దాన్ని బట్టి లెంత్ వైజ్ అంటే అక్కడ ప్రెజర్ ఎంత కావాలో దాన్ని క్యాలిక్యులేట్ చేసిన దాన్ని బట్టి ఇవి మెషిన్ ఫోర్జింగ్లు ఇచ్చేస్తారు. అదేంటంటే స్ప్రింగ్ హ్యామర్స్ కానీ మనకి ఫోర్జింగ్లో వస్తారనమాట, స్ప్రింగ్ హ్యామర్స్ మెకానికల్ హ్యామర్స్ ఉంటాం ఆ టైప్ ఆఫ్ యూజ్ చేసి మనం చేస్తారనమాట. ఇవి డ్రాప్ ఫోర్జింగ్స్ ఉండి సమ్ హైట్ తీసుకెళ్ళి మనం ఒకేసారి అక్కడ వదలడం జరుగుతుంది. అది వచ్చి ఇక్కడ కాంపోనెంట్ని రెడ్ కలర్లో ఉన్నది వర్క్ పీస్ హీటెడ్ బిల్ వర్క్ పీస్, కింద ఉన్నది డై, అప్పర్ ఉన్నది పంచ్ అంటాం, అదే అప్పర్ పంచ్నే డై అంటామండి అప్పర్ డై. అది ఎప్పుడైతే వచ్చి హిట్ అయిందో సమ హైట్ నుంచి మనకి డిఫార్మేషన్ అనేది జరిగి మనకు కావాల్సిన కాంపోనెంట్ వస్తుంది, దీన్ని డ్రాప్ ఫోర్జింగ్ అంటూ ఉంటాం. ఇది డ్రాప్ ఫోర్జింగ్ మన కాంపోనెంట్ ఎలా ఉంటుంది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇచ్చారు డయాగ్రామ్ రూపంలో. 3 స్టేజెస్లో ఫస్ట్ ఏంటంటే కాంపోనెంట్ వర్క్ పీస్ పెట్టాం, వర్క్ పీస్ పెట్టిన తర్వాత అది వచ్చి హిట్ అయిన తర్వాత డిఫార్మేషన్ అయ్యి ఫైనల్గా మనకి కాంపోనెంట్ వస్తుంది. నెక్స్ట్ హైడ్రాలిక్ ప్రెస్. హైడ్రాలిక్ ప్రెస్ అనేది ఏ ప్రిన్సిపల్, ఇది మనకి హైడ్రాలిక్ ప్రెస్ అనేది మనకి ఎక్కడ వస్తుందండి, మళ్ళీ న్యూమాటిక్స్ మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో కూడా వస్తుంది, ఫ్లూయిడ్ మెషిన్స్లో. హైడ్రాలిక్ ప్రెస్ అనేది ప్రిన్సిపల్ పాస్కల్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది, పాస్కల్ లా మీద ఇది వర్క్ చేస్తుంది. మళ్ళీ అక్కడ వస్తుంది కాబట్టి అక్కడ చూద్దాంలే, పాస్కల్స్ లా మీద వర్క్ చేస్తుంది హైడ్రాలిక్ ప్రిన్సిపల్. ఇందులో ఏంటంటే మనకి యూనిఫామ్ ప్రెజర్ అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్, మనకి ఎంత ప్రెజర్ కావాలో అంత ప్రెజర్. ఇందులో ఏంటంటే మనకి హైడ్రాలిక్లో హైడ్రాలిక్ పవర్ని యూజ్ చేస్తుంది కాబట్టి నాయిస్ తక్కువ వస్తుంది, అలాగే
ఆపరేషన్ అంతా చాలా స్మూత్గా జరుగుతుంది. మనకి ఎంత ప్రెజర్ కావాలో అంత క్యాలిక్యులేటర్గా దీన్ని డిజైన్ చేసి మనకి ఆ కంట్రోల్ వాల్స్ రిడ్యూస్ చేయడం వల్ల మనకి ఎంత ప్రెజర్ కావాలో అంత ప్రెజర్ వచ్చేటట్టు మనకి డిపెండింగ్ ఆన్ కాంపోనెంట్ అక్కడ ఉన్న ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనకి దీంట్లో హైడ్రాలిక్ ప్రెస్లో హెచ్ఇవ్వచ్చు అనమాట. అంటే హైడ్రాలిక్ ప్రెస్లో ఏంటంటే మనకి ప్రెజర్ అనేది యూనిఫామ్గా ఇంక్రీజ్ అయ్యి మనకి ఫైనల్గా మనకి కాంపోనెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ 3 వర్కింగ్ ప్లేస్ మార్చాడు. ఇక్కడ మనకి ఇక్కడ ర్యామ్ అప్ పైకి మూవ్ అవుతున్నప్పుడు చూడండి, ఇక్కడ ఫ్లూయిడ్ అనేది లిక్విడ్ అనేది హైడ్రాలిక్ లిక్విడ్ కింద బాటమ్ సైడ్లో ఎంటర్ అవుతుంది రెడ్ మార్క్లో చూడండి. పై ఉన్న లిక్విడ్ అంతా బయటకు పోతుంది, అప్పుడు ర్యామ్ అప్పర్ సైడ్కి వెళ్తున్నట్టు. అదే ఇక్కడ ర్యామ్ డౌన్ సైడ్కి వస్తుంది అనుకోండి, అంటే ప్రెజర్ కాంపోనెంట్ మీద అప్లై అవుతుంది. అప్లై అవుతున్నప్పుడు ఏమిటంటే ఈ ఫ్లూయిడ్ అంతా పై టాప్ సైడ్కి ఎంటర్ అవ్వాలి, ఇప్పుడు బాటమ్ సైడ్ ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటకు పోవాలన్నమాట. అలా పోవడం వల్ల ఈ ప్రెజర్ అంతా ఎంత ప్రెజర్ కావాలో అంత ప్రెజర్ ఇక్కడ అవడం వల్ల మనకి ఇక్కడ కాంపోనెంట్ అనేది కంప్రెస్డ్ అయ్యి ప్లాస్టిక్ డిఫర్మేషన్ అనేది డైల్ అవుతుంది. ఇది మనకి ఫైనల్గా కాంపోనెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి హైడ్రాలిక్ ప్రెస్, ఇదంతా పాస్కల్ స్లాబ్ మీద వర్క్ చేస్తుంది అనమాట హైడ్రాలిక్ ప్రెస్ అనేది. నెక్స్ట్ న్యూమాటిక్ హ్యామర్ అనేది ఎయిర్ ఆపరేటెడ్ హ్యామర్. ఇక్కడ కంప్రెస్డ్ ఎయిర్ని ఇచ్చేసి మనకి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్రెస్డ్ ఎయిర్ సేమ్ అది ఇందాక మనం చెప్పుకున్నది ఫ్లూయిడ్, న్యూమాటిక్ హ్యామర్లో ఎయిర్ ఉంటుంది అనమాట, అంతే మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది వర్కింగ్ ప్రిన్సిపల్ అంతా. ఇది న్యూమాటిక్ కెమెరా యొక్క డీటెయిల్స్. ఇది మనకు వర్కింగ్ అని పైనుంచి ఏంటంటే మనకి కంప్రెస్డ్ ఎయిర్ దీంట్లోకి వచ్చినప్పుడు పిస్టన్ డౌన్ సైడ్ ఉన్న ఎయిర్ అంతా బయటకు పోద్ది, ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఒకసారి డైరెక్షన్లో పోతుంది అనమాట. మళ్ళీ ఇది పిస్టన్ అప్ మూవ్ అవ్వాలంటే కింద నుంచి ఎయిర్ ఎంటర్ అవ్వాలన్నమాట, ఎయిర్ ఎంటర్ అయినప్పుడు పిస్టన్ పైకి మూవ్ అవుతే ఇలాగ మనకి ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సేమ్ హైడ్రాలిక్లో ఇలా ఉంటుంది. ఇది న్యూమాటిక్ కెమెరా ప్రిన్సిపల్. నెక్స్ట్ డ్రాప్ ఫోర్జింగ్కి అలాగే ప్రెస్ ఫోర్జింగ్కి తేడా ఏంటంటే, ప్రెస్ ఫోర్జింగ్లో చూడండి ద ఎంటైర్ ఫోర్స్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ద స్టాక్ ఆర్ వర్క్. మొత్తం ఫోర్స్ అంతా దేనికి ట్రాన్స్మిట్ అవుతుందంటే వర్క్కి కానీ లేదంటే స్టాక్ కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ చూడండి ద పార్షియల్ ఫోర్సెస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద బిల్డింగ్. మనం ఒకేసారి హ్యామర్ పైనుంచి పడటం వల్ల కొంత ఫోర్సెస్ అనేది వర్క్కి కాకుండా డైస్కి కానీ మెషిన్ కాంపోనెంట్స్కి కానీ వెళ్ళొచ్చు అంటున్నాడు. నెక్స్ట్ ద ఫినిష్ ఈజ్ అబ్టైన్డ్ ద ప్రొడక్ట్ ఈజ్ ఫైన్. ప్రెస్ ఫోర్జింగ్లో మనకి అంతా ప్రెజర్ అంతా దేనికి ట్రాన్స్మిట్ అవుతుందంటే వర్క్కి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. డ్రాప్ ఫోర్జింగ్లో వచ్చేసరికి ఫినిషింగ్ సరిగ్గా రాదు, దీంట్లో సీరియస్ బ్లోస్ అంటే ఒకేసారి సడన్ ఫోర్స్ వల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ సరిగ్గా రాదు అంటున్నారు అనమాట. ఇవి కాంపోనెంట్స్ ప్రెస్ ఫోర్జింగ్లో ఈ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ చేస్తారు. అదే డ్రాప్ ఫోర్జింగ్లో అయితే మనకి ఇవి నట్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ మనం తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హీటింగ్ డివైసెస్ చూసుకున్నట్టయితే మనం దీంట్లో ఫర్నెస్, బాక్స్ టైప్, కంటిన్యూస్, స్లాట్, రోటరీ, ఇండక్షన్ ఇవి ఉన్నాయి డిఫరెంట్ టైప్స్. ఇందులో హెర్త్, ట్యూర్స్, హుడ్, వాటర్ ట్యాంక్, బ్లోవర్స్ ఇది కామన్గా యూజ్ చేస్తాం. దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి కోల్ ఒకసారి వచ్చేసి ట్యూర్స్ అంటే ఇక్కడ కంప్రెస్డ్ ఎయిర్ అంటే బ్లోవర్స్ ద్వారా ట్యూర్స్ ద్వారా మనకి ఇక్కడ కోల్లోకి ఎంటర్ అవుతుంది, అక్కడ కంబషన్ అవుతుంది. హుడ్ అనేది ఇక్కడ కంబషన్ గ్యాస్ అంతా కలెక్ట్ చేసింది చిమ్నీ ద్వారా బయటకు పోద్ది. లాస్ట్లో పక్కన వెనకాల వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఇక్కడ టాంగ్స్ కానీ ఐడ్లు కానీ కొట్టుకుంటే అవి వేడిగా ఉంటాయి కాబట్టి ఆ హాట్నెస్ని తగ్గించడానికి ఇక్కడ వాటర్ ట్యాంక్లో మనం దాన్ని సింక్ చేసి ఆ టెంపరేచర్ని తగ్గిస్తాం అంట. ఇందులో టైప్స్ ఆఫ్ ఉన్నాయి. బాక్స్ టైప్ అంటే మనకి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని దాంట్లో పెట్టుకుని మనం హీట్ చేసుకుంటామంట. రోటర్ టైప్ అంటే మనకు సర్క్యులర్ టైప్లో ఉంటుంది, ఒక రెవల్యూషన్ కంప్లీట్ అయ్యేసరికి అంటే ఇక్కడ సర్క్యులర్ ఒక రౌండ్ టేబుల్లో ఉంటుంది, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వరుసగా పేరుస్తూ ఉంటాయి. అక్కడ 1 సర్కిల్ అయ్యేసరికి మొత్తం అది యొక్క కంబషన్ హీట్ అంతా అయ్యి మళ్ళీ 0 డిగ్రీస్ నుంచి బయలుదేరి మళ్ళీ 360 డిగ్రీస్ వచ్చేసరికి మనకి ఆ కాంపోనెంట్ అంతా హీట్ ఎక్కిపోయి ఉంటుంది. మళ్ళీ తీసుకుని కొత్త లోడ్స్ మొత్తం రీప్లేస్ చేసుకుంటామంట, అలాగా హీటెడ్ కాంపోనెంట్స్ మనం తయారు చేయడం జరుగుతుంది. ఇది బాక్స్ టైప్ అనమాట. ఈ బాక్స్ టైప్లో స్మాల్ కాంపోనెంట్స్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పెట్టి హీట్ చేయడం జరుగుతుంది. ఇది రోటరీ టేబుల్ రౌండ్గా ఉంటుంది, దీంట్లో మనకి ఏంటంటే ఒక రెవల్యూషన్ కంప్లీట్ అయ్యేసరికి సర్క్యులర్ టేబుల్
మనకు అక్కడ మొత్తం హీటింగ్ అయిపోయి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అలా వన్ రెవల్యూషన్కి కంప్లీట్ అవుతుందన్నమాట. ఇది రోటరీ హెర్త్ టైప్ ఫర్నెస్. టైప్స్ ఆఫ్ నెక్స్ట్ కన్వేయర్ టైప్ ఉంటుంది, బెల్ట్ కన్వేయర్ టైప్. ఇక్కడ కన్వేయర్ టైప్ అంటే ఇలా ఉంటుంది చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ ఇలా కింద నుంచి వెళ్ళి ఫర్నేస్లోకి వెళ్తుంది, అవతల సైడ్ మనకి ఫ్రెష్ ఉంటుంది అనమాట. అవతల సైడ్కి వెళ్ళేసరికి కాంపోనెంట్ అనేది కంపల్సరీగా హీట్ అయిపోయి ప్రెస్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అది కంటిన్యూస్ టైప్ అనమాట. ఇండక్షన్ టైప్ అంటే మనకి ఎలక్ట్రికల్ కరెంటు, ఇందులో ఏంటంటే స్కేల్స్ అయి ఫామ్ అవ్వు. అడ్వాంటేజెస్ ఏంటంటే స్కేల్స్ అలాంటివి ఫామ్ అవ్వు కాబట్టి ఎలక్ట్రికల్ ఫర్నెస్, ఎలక్ట్రికల్ ఇండక్షన్ టైప్ కాయిల్ని ఇచ్చేసి ఆ మెటీరియల్ని హీట్ చేస్తాను అనమాట. ఇలా హీట్ చేసిన మెటీరియల్ని అప్ టు రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ ఒక హీట్ చేసి మనం చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి స్కేల్ ఫార్మేషన్ అనేది ఉండదు. స్కేల్స్ అంటే మనకి పైన హీట్ చేసిన తర్వాత ఆక్సిడేషన్స్ వల్ల స్కేల్స్లో ఫామ్ అవుతాయి, అంటే అవి పిలిచి పిలిచిల కింద లెగిసిపోతాయి అనమాట. ఫ్రాగైల్ కాంపోనెంట్స్లా ఉంటాయి మనకి, పిచ్చి పిచ్చిల కింద లెగిస్తానమాట. ఫోర్జింగ్ చేసిన తర్వాత హీట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి స్కేల్స్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అలాంటి స్కేల్స్ అనేది ఇండక్షన్ ఫర్నేస్లో ఫామ్ అవ్వవు. అలాగే రెసిస్టెన్స్ అంటే మనకి ఇది కూడా కరెంట్ని హీట్ చేసే చేస్తారు. ఇది కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ని హీట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీంట్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి అంటే వోల్టేజ్ని తగ్గించి కరెంట్ని పెంచడం వల్ల మనకి హీట్ అనేది పెరుగుతుంది. అలా హీట్ చేసి ఒక కాంపోనెంట్స్ చేస్తారు. ఇది కంటిన్యూస్ కన్వేయర్. ఇది ఇండక్షన్ టైప్ కాయిల్ని యూజ్ చేసి మనకి హీట్ చేస్తున్నారు. ఇది రెసిస్టెంట్ టైప్. రెసిస్టెంట్ టైప్లో థర్మోకపుల్ వాడతారు, అలాగే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడి మనకి హీట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో ఇవే ఎక్కువ అడుగుతుంటాడు. అప్ సెట్టింగ్ కానీ లేదా సెట్టింగ్ డౌన్ కానీ ఫలరింగ్ కానీ ఉంటుంది. వన్ బై వన్ చూద్దాం ఒకసారి. అప్ సెట్టింగ్ అనేది చాలా మోస్ట్ కామన్గా అడుగుతాడు ఉంటాడు. అప్ సెట్టింగ్ అంటే ఏంటంటే ఇంక్రీజింగ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా, అంటే ఇక్కడ ఒక బార్ని లెంత్ తీసుకుంటే ఆ లెంత్ని తగ్గించి ఏరియాని పెంచడం, క్రాస్ సెక్షన్ ఏరియాని పెంచడాన్ని మనం అప్ సెట్టింగ్ అంటాం. అప్ సెట్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ త్రూ విచ్ ద క్రాస్ సెక్షనల్ మెటల్ పీస్ ఈజ్ ఇంక్రీజ్డ్ విత్ కరస్పాండింగ్ రిడక్షన్ ఇన్ లెంత్. లెంత్ తగ్గుతుంది, క్రాస్ సెక్షన్ ఏరియా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి కాంపోనెంట్స్ ఎలా చేసాం, ఇది ఇక్కడ చూడండి బిఫోర్ ఆఫ్టర్, అలాగే ఇది చూడండి బిఫోర్ ఆఫ్టర్. ఇలాగా అంటే ఇక్కడ మనకి ఎక్కడైతే క్రాస్ సెక్షన్ ఏరియా పెరిగిందో అక్కడే మాత్రమే హిట్ చేయాలి. అర్థమవుతుంది కదండి. ఇక్కడ చూడండి ఫస్ట్ కాంపోనెంట్ని ఇలా తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మనం హీట్ చేస్తారు. హీట్ చేసిన తర్వాత అక్కడ మనం ఇది ఇక్కడ మనకి క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కడ పెరగాలనుకుంటున్నాం ఇక్కడ కదా, అక్కడే హీట్ చేయాలి, అక్కడ మాత్రం పెరుగుతుంది అంటే. ఇక్కడ హ్యామరింగ్ చేయడం వల్ల మిగతాది ఏంటంటే కోల్డ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి అది క్రాస్ సెక్షన్ ఏరియా పెరుగుతుంది. క్రాస్ సెక్షన్ ఏరియా ఎప్పుడు పెరుగుతుంది అంటే మనకి ఎక్కడైతే మనం క్రాస్ సెక్షన్ ఏరియా పెరగాలనుకుంటున్నామో అక్కడ మాత్రమే హీట్ చేయాలి. దాన్ని ఇలాంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ చేయడానికి ఈ అప్ సెట్టింగ్ అనేది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటే మనకి నట్స్కి, నట్ హెడ్స్కి, అలాగే డిఫరెంట్ షేప్స్ ఉన్న వాటికి మనకి కనెక్టర్ రాడ్స్కి కానీ లేదా డిఫరెంట్ షేప్స్ ఉన్న వాటికి అప్ సెట్టింగ్ యూజ్ చేస్తాం అనమాట. ఇది బల్గింగ్ అంటే అదే క్రాస్ సెక్షన్ ఏరియా పెరగడం. ఇది బిల్లెట్ పోస్ట్ పెడతాం, అప్పర్ డై లోవర్ డై ఇచ్చేసి కంప్రెస్ చేస్తాం ఆటోమేటిక్గా. దాన్ని హీటెడ్ ఎక్కడైతే చేస్తావో అక్కడ హీట్ ఎఫెక్టెడ్ జోన్ దగ్గర మాత్రం బల్గింగ్ అవుతుంది, అది క్రాస్ సెక్షన్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని అప్ సెట్టింగ్ అంటాం అనమాట. ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు అది. నెక్స్ట్ డ్రాయింగ్ డౌన్ కూడా అడుగుతున్నాడు. డ్రాయింగ్ డౌన్ అన్నా డ్రాయింగ్ అవుట్ అన్నా కాగింగ్ అన్న ఒకటే. ఇందులో ఏంటంటే రివర్స్ ప్రాసెస్, అప్ సెట్టింగ్కి రివర్స్ ప్రాసెస్. అప్ సెట్టింగ్ ఇంకో పేరు ఏంటంటే జంపింగ్ అంటాం, అప్ సెట్టింగ్నే జంపింగ్ అంటాం. ఇక్కడ జంపింగ్కి అప్ సెట్టింగ్కి రివర్స్ ప్రాసెస్ డ్రాయింగ్ డౌను. ఇందులో ఏంటంటే మనం మెటల్ని హీట్ చేసి అక్కడ మనం లెంత్ని ఇంక్రీజ్ చేస్తాం, క్రాస్ సెక్షన్ ఏరియాని తగ్గిస్తాం, దాన్నే మనం డ్రాయింగ్ డౌన్ అంటాం. ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిడ్యూసింగ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ బార్ అండ్ ఇంక్రీజింగ్ ఇట్స్ లెంత్. లెంత్ని ఇంక్రీజ్ చేసి క్రాస్ సెక్షన్ ఏరియాని డిక్రీజ్ చేయడమే మనం డ్రాయింగ్ డౌన్ ఆపరేషన్ అంటాం. ఇందులో ఫుల్లర్స్ అండ్ ఫ్లాటర్స్ని ఇచ్చేస్తాం. డ్రాయింగ్ డౌన్ ఆపరేషన్లో ఫుల్లర్స్ ఫ్లాటర్స్ని ఇచ్చేసి చేస్తాం అనమాట. నెక్స్ట్ సెట్టింగ్ డౌన్. సెట్టింగ్ డౌన్ అంటే ఇక్కడ మన సెట్ హ్యామర్స్ని యూజ్ చేసి లోకలైజ్డ్ థిన్నింగ్ డౌన్ ఎఫెక్ట్, దీన్నే సెట్టింగ్ డౌన్ అంటామంట. దీన్ని సెట్ హ్యామర్స్ని యూజ్ చేసి లోకలైజ్డ్ థిన్నింగ్ డౌన్ అంటే మనకి 90 డిగ్రీస్ క్రాస్ సెక్షన్స్ కానీ చిన్న చిన్న ప్రొజెక్షన్స్ వాటిని లోకలైజ్డ్ థిన్నింగ్ చేయడానికి మనకు సెట్ హ్యామర్స్ని యూజ్ చేస్తాం. పంచింగ్, ఇందాక చెప్పాను కదా పంచింగ్ అంటే మేకింగ్ ఏ
హోల్ అనమాట. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ హోల్ బై ఫోర్సింగ్ పంచ్ త్రూ ద వర్క్ వర్క్ పీస్ నుంచి హోల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం పంచింగ్ అనేది ఇచ్చేస్తామన్నమాట. డ్రిఫ్టింగ్ ఇందాక చెప్పాను కదా, డ్రిఫ్టింగ్ పంచింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా డ్రిఫ్టింగ్ చేస్తామంట. అంటే మనకి పంచింగ్ హోల్ సరిపోవట్లేదు, ఇంకా పెద్ద సైజు హోల్ కావాలంటే అంటే పంచ్డ్ చేసిన హోల్ని ఎన్లార్జ్ చేయడమే మనం డ్రిఫ్టింగ్ అంటామన్నమాట, బై యూజింగ్ డ్రిఫ్ట్స్ అనమాట. నెక్స్ట్ బెండింగ్. బెండింగ్లో ఏంటంటే మనకి డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బెండింగ్స్ని ఇక్కడ మనకి హార్డ్ ఏ హోల్ కానీ లేకపోతే బేక్స్ మీద కానీ యాన్వెల్స్ని యూజ్ చేసి లేకపోతే స్పేస్ బ్లాక్స్ని యూజ్ చేసి డిఫరెంట్ షేప్స్లో మనం బెండ్ చేయడమే మనం బెండింగ్ అంటామన్నమాట. ఇక్కడ చూడండి షార్ప్ కార్నర్స్ లేకపోతే యాంగిల్ బెండ్స్ లేకపోతే కర్వ్డ్ బెండ్స్ ఇలాంటి డిఫరెంట్ బెండింగ్ ఆపరేషన్స్లో యాన్వెల్స్ని యూజ్ చేసి చేస్తూ ఉంటాం. హార్డ్ ఏ హోల్ కానీ లేదా పిచెల్ హోల్ కానీ యూజ్ చేసి చేస్తాం. ఫలరింగ్. ఫలరింగ్ అంటే చూడండి నెకింగ్ డౌన్ ఆపరేషన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫలర్స్ని యూజ్ చేసి లెంత్ని ఇంక్రీజ్ చేయడానికి అంటే ఇక్కడ డ్రాయింగ్ డౌన్ ఆపరేషన్లో ఇది మెయిన్ పాత్ర వస్తుంది అనమాట ఫలరింగ్ అనేది. తర్వాత అప్పుడు ఫ్లాటర్స్ని ఇచ్చేసి చేస్తామన్నమాట. ఇది ఫ్లాటరింగ్. ఫలరింగ్ చేసిన తర్వాత ఫ్లాటరింగ్ చేస్తాం. ఫ్లాటరింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఆఫ్టర్ డ్రాయింగ్ అవుట్ ఫలరింగ్ ఆర్ ఎనీ అదర్ ఆపరేషన్స్ రిమూవ్ ద ఫలరింగ్ మార్క్స్. ఫలరింగ్ మార్క్స్ని రిమూవ్ చేయడానికి ఫ్లాటరింగ్ అనేది చేస్తాం. ఇది ఫినిషింగ్ ఆపరేషన్ అనమాట. ఫలరింగ్ అనేది ఫ్లాటరింగ్ అనేది ఫ్లాటరింగ్ అనేది ఫ్లాటనింగ్ అనేది ఫినిషింగ్ ఆపరేషన్. ఆఫ్టర్ ఫలరింగ్ తర్వాత ఫ్లాటనింగ్ అనేది చేస్తారు విత్ యూజ్ ఆఫ్ ఫ్లాటర్స్. ఫ్లాటర్స్ని యూజ్ చేసి ఆ టూల్ని యూజ్ చేసి మనం చేస్తామన్నమాట. నెక్స్ట్ స్వేజింగ్. స్వేజింగ్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ చేంజింగ్ ద క్రాస్ సెక్షన్. ఇది కూడా ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. స్క్వేర్ టైప్ కానీ హెక్సాగనల్ కానీ లేదంటే రౌండ్ షేప్లో కానీ మ్యాక్సిమం ఎక్కువ రౌండ్ ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ షేప్స్ మనం తీసుకురావడానికి స్వేజ్ బ్లాక్స్ అనేది ఇచ్చేస్తామంట. ఇక్కడ స్వేజ్ అంటే ఇక్కడ టూల్ అనమాట. స్వేజెస్ ఇందులో రెండు టూల్స్ ఉంటాయి. అప్పర్ దానికి హ్యాండ్ ఉంటుంది, లోవర్ దానికి అయితే హార్డ్ ఏ హోల్లో ఫిక్స్ చేస్తాం. ఇది చూడండి ఇక్కడ స్వేజ్ బ్లో స్వేజెస్ అనేది ఇక త్రీ పార్ట్స్ ఇచ్చాడు కానీ ఎక్కువగా టూ ఉంటాయి అనమాట. ఇక స్వేజింగ్ ఆపరేషన్ చేంజింగ్ ద షేప్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద జాబ్ సమ్ స్పెసిఫిక్ షేప్స్ సచ్ యాజ్ రౌండ్ స్క్వేర్ హెక్సాగన్ ఎక్సెట్రా. స్వేజింగ్ ఆపరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ విత్ ద పేర్ ఆఫ్ స్వేజ్ బ్లాక్స్. ఫోర్జ్ వెల్డింగ్. ఇది హీట్ చేసి మనం హ్యామరింగ్ చేస్తారు. దీన్ని ఏంటంటే ఫ్లక్స్ని కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ బోరక్స్ అనే ఫ్లక్స్ని ఇచ్చేసి చేస్తారు. ఇది ఫోర్జ్ వెల్డింగ్. మనం వెల్డింగ్లో కూడా వస్తుందండి, చూద్దాం కూడా. నెక్స్ట్ కటింగ్ అంటే మనకి ఇక్కడ సిజల్స్ని యూజ్ చేసి కట్ చేయడం జరుగుతుంది. డిజైర్డ్ లెంత్లో తీసుకుని కట్ చేస్తారన్నమాట. పార్టింగ్ ఆఫ్ కటింగ్ ఆఫ్ ఆపరేషన్ చేయడాన్నే మనం కటింగ్ అంటాం. డ్రాప్ ఫోర్జింగ్ అంటే మనకి మాస్ ప్రొడక్షన్లో కాంపోనెంట్ చేయడానికి డ్రాప్ ఫోర్జింగ్ వాడతాం. ఇది ఆల్రెడీ వచ్చింది కాబట్టి డ్రాప్ ఫోర్జింగ్. డిఫెక్ట్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి. స్కేల్ పిట్స్, క్రాక్స్, అలాగే మిస్ మ్యాచ్, కోల్డ్ షట్, ల్యాప్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అన్ఫిల్డ్ సెక్షన్ అంటే ఏంటంటే మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఒక కేజీ ప్రొడక్ట్ ఉందనుకోండి వాల్యూమ్ రావాల్సింది క్లోజ్ డైఫోర్జింగ్లో. మనం ఒక కేజీ ఉన్న వెయిట్ ఉన్నదాన్ని కంపల్సరీగా అక్కడ పెట్టాలి, లేదంటే 980 grams పెట్టడం 20 grams తక్కువ పెట్టడం అనుకోండి అన్ఫిల్డ్ అవుతుంది, ఫిల్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అంటే సరిగ్గా వాల్యూమ్ తగ్గ కాంపోనెంట్ పెట్టకపోతే అది అన్ఫిల్డ్ సెక్షన్ కింద వద్దు అనమాట. దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ ద సమ్ సెక్షన్ ఆఫ్ ద డై క్యావిటీ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఫిల్డ్ బై ఫ్లోయింగ్ ఆఫ్ మెటల్. ఇది అన్ఫిల్డ్ సెక్షన్ అంటాం. అలాగే కోల్డ్ షట్ అంటే స్మాల్ క్రాక్స్ రావడమే కార్నర్స్లో కోల్డ్ షట్ అంటాం. ఇది కోల్డ్ షట్ అనేది మనకి ఫౌండరీలో కూడా వస్తుంది. మనకి ఎగ్జామ్స్లో అడుగుతాడు కోల్డ్ షట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మనకి ఫౌండరీలోనే వస్తుంది, ఫోర్జింగ్లోనే వస్తుంది. గుర్తుంచుకోండి కోల్డ్ షట్ అనేది ఫౌండరీలోనే ఫోర్జింగ్లోనే వస్తుంది. స్మాల్ క్రాక్స్ అనమాట, ఇవి కార్నర్స్లో రావడమే మనం కోల్డ్ షట్ అంటాం. స్కేల్ పిట్స్ అనేది ఇవి డిపరేషన్ ఇందాక చెప్పాను కదా డిఆక్సిడేషన్. ఆక్సిడేషన్ వల్ల మనకి స్కేల్స్ అనేది మెటల్ మీద ఫామ్ అవుతాయి హై టెంపరేచర్ వల్ల. నెక్స్ట్ డై షిఫ్ట్ మిస్ మ్యాచ్ ఫోర్జింగ్. ఇది డైస్ కానీ అవి సరిగ్గా లేకపోవడం వల్ల కానీ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ డై షిఫ్ట్ అనేది మిస్ మ్యాచ్ ఫోర్జింగ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లేక్స్. దీస్ ఇంటర్నల్ రప్చర్స్ వల్ల ఇవి ఇంప్రాపర్ కూలింగ్ వల్ల కానీ ఇవి ఫ్లేక్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఫ్లేక్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు ఫ్రాక్చర్ కింద రావడం అనమాట అవి ఒక రకంగా. నెక్స్ట్ ఇంప్రాపర్ గ్రెయిన్ ఫ్లో రప్చర్ ఫైబర్ ఫ్లో. ఇవి గ్రెయిన్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల కానీ గ్రెయిన్ డైరెక్షన్స్ ఒక డైరెక్షన్లో లేకపోవడం వల్ల కానీ ఆ డైస్ అవి సరిగ్గా డిజైన్స్ లేకపోవడం వల్ల కానీ ఇవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిన్స్ అంటే స్మాల్ స్మాల్ ప్రొజెక్షన్స్. అవి కూడా ఏంటంటే మెటల్ సర్ఫేస్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది.
ఈ హ్యామరింగ్ అయ్యి సరిగ్గా లేకపోవడం వల్ల. నెక్స్ట్ బర్న్ట్ అండ్ ఓవర్ హీటెడ్ మెటల్, మనం బాగా ఓవర్ హీట్ చేసాం అనుకోండి, రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్కి ఓవర్ దాటిపోయామనుకోండి, ఏమవుతుంది, లిక్విడ్ స్టేప్కి డైరెక్ట్కి వెళ్ళిపోద్ది అండి, అదే లిక్విడ్ షేప్ లిక్విడ్ స్టేట్కి దగ్గరికి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, మనం తక్కువ ప్రెషర్ మనం యూజ్ చేసిన హ్యామరింగ్కి అది ఏమవుతుంది, ఓవర్ఫ్లో అయిపోద్ది అనమాట. దాన్ని ఓవర్ హీటెడ్ మెటల్ అంటే సరిగ్గా ఫోర్జింగ్ సరిగ్గా అవ్వదు. కాబట్టి రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గరగా ఉండాలి, ఎబో రీక్రిస్టల్ దగ్గరగా. అడ్వాంటేజెస్ ఇందాక ఆల్రెడీ వచ్చినాయి, ఇవి ఏంటంటే ఇందులో మెకానికల్ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ అవుతాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ అవుతాయి, అలాగే గ్రెయిన్స్ అనేది డెజర్ట్ డైరెక్షన్లో ఉండడం వల్ల స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట, మెకానికల్ స్ట్రెంత్. అలాగే వెయిట్ రేషియోస్ ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎనీ కాంపోనెంట్ స్మాల్ కాంపోనెంట్స్ లార్జ్ కాంపోనెంట్స్ కూడా ఇవి మెషినింగ్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇవి ఫోర్జింగ్ మీద. ఓకే, థ్యాంక్ యూ.